హాయ్ అనిల్ నాయర్ హియర్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి దయచేసి ఈ వీడియో ముందు మీకు ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ అనే కాన్సెప్ట్ వీడియో ఉంటుంది దయచేసి ఆ వీడియో చూడండి ఎందుకంటే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీ మైండ్లో వచ్చే అన్ని డౌట్స్ కూడా క్లియర్గా రైట్ మీకు మీ సొంతంగా మీరు అర్థం చేసుకోగలుగుతారు రైట్స్ టూ డిజిట్ అడిషన్ చాలామందికి రైట్ తెలుసు నేనేం చేస్తున్నానంటే కొన్ని మెంటల్ మ్యాథ్స్ రిలేటెడ్ టాపిక్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ వీడియోస్ అన్నీ కూడా క్లాసు మూడో తరగతి నుంచి క్లాసు ఆరో తరగతి వరకు మూడో క్లాస్ నుంచి ఆరో తరగతి వరకు రైట్ చదివే ప్రతి ఒక్క స్టూడెంట్కి ఈ టాపిక్స్ మీకు ఉపయోగపడుతుంది అఫ్ కోర్స్ టీచర్స్ కానీ మ్యాథ్స్ లవర్స్ కానీ మ్యాథ్స్ ఇంతూజియాస్టిక్ కానీ వేదిక్ మ్యాథ్స్ ట్రైనర్స్ కానీ ఎవరైనా మ్యా టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న ఆర్ ఏ పర్సన్ హూ ఈ స్కీన్ టు లర్న్ నేర్చుకోవాలి అనే తప్పునున్న ఇంట్లో ఒక మదర్ కావచ్చు పిల్లలకు ఇంట్లో డౌట్స్ క్లారిఫై చేయొచ్చు ఫాదర్ కావచ్చు గ్రాండ్ ఫాదర్ కావచ్చు గ్రాండ్ మదర్ కావచ్చు సంబడి హు లవ్స్ మ్యాథమెటిక్స్ కావచ్చు ఒక మ్యాథ్స్ ప్రొఫెషనల్ టీచర్ కావచ్చు ఒక మ్యాథ్స్ ట్యుటోరియల్ సర్వీస్ ప్రొవైడర్ కావచ్చు వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది ఒక మ్యాథ్స్ని పిల్లోడికి అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నాలే ఈ వీడియోలు రైట్ సో మీరు మీ పిల్లలు గనక ఇది ఉంటే చాలామంది మ్యాథ్స్ అంటే ఎస్పెషల్లీ ప్రిమిటివ్ స్టేజ్లో ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు మ్యాథ్స్ కరెక్ట్ టీచర్ దొరకకపోతే చాలా కష్టమవుతుంది పిల్లలకు రైట్ అలా నాకు వచ్చిన కొన్ని వేల మైల్స్ మెసేజెస్ని ఆధారపడే నేను ఈ కాన్సెప్ట్ చేస్తున్నాను టూ డిజిట్ అడిషన్ సార్ దయచేసి ఆ ప్లేస్ వ్యాల్యూ ఫేస్ వ్యాల్యూ వీడియోలు చూడండి నవ్వు ఇది ఫస్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన కాన్సెప్ట్ చాలా జాగ్రత్తగా నండి నేను ఆ పిల్లల్ని మైండ్లో పెట్టుకునే క్లాస్ చెప్తున్నాను కొంచెం స్లోగా చెప్తాను యాజ్ మెనీ ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను ఆ పిల్లోడికి అర్థమయ్యేంత వరకు రైట్ యాజ్ మెనీ ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేస్తూ ఉంటాను మీరు కనుక ఒక ఫాస్ట్ లెర్నర్ అయి ఉండి మీకు ఆల్రెడీ రైట్ నాకు ఒకేసారి అర్థమైంది అని అనుకుంటే దయచేసి కొంచెం ఓపికతోటి ఆ స్టూడెంట్స్ని మైండ్లో పెట్టుకొని సార్ చెప్తున్నాడని అర్థం చేసి నా టీచింగ్ని రెస్పెక్ట్ చేయండి నౌ ఇరవై మూడు ప్లస్ పదహారు ఉంది ఇరవై మూడు ప్లస్ పదహారు రైట్ చాలా ఎగ్జాంపుల్స్ వేశాను అరవై నాలుగు ప్లస్ నలభై మూడు ఉంది రైట్ ఇంకో రెండు ఎగ్జాంపుల్స్ ఇంకో రెండు ఎగ్జాంపుల్స్ ఇంకో రెండు ఎగ్జాంపుల్స్ టూ డిజిట్ అడిషన్ చేసిన తర్వాత కొంచెం స్థాయిని పెంచి త్రీ డిజిట్ అడిషన్ నవ్వు ఇక్కడ చూడండి సార్ నవ్వు ఈ ఇది చెప్పే ముందు నేను కొన్ని కాన్సెప్ట్స్ చెప్తాను కాన్సెప్ట్స్ నేను ఎలా అయితే చెప్తున్నానో దయచేసి మీరు అలానే రాసుకోండి సార్ కాన్సెప్ట్స్ కాన్సెప్ట్స్ రెండు మూడు ఎగ్జాంపుల్స్ చూద్దాం సార్ కాన్సెప్ట్స్ ఫస్ట్ థింగ్ చూడండి రైట్ ఫస్ట్ థింగ్ ఇరవై మూడు ఉంది ఇరవై మూడు నేను ఏమన్నా సార్ దాన్ని ఇరవై మూడు అని అన్నాను రెండు మూడు అనలేదు ఇరవై మూడు అని అన్నాను ఇరవై మూడు అని ఎందుకు అన్నానంటే మూడు అనేది యూనిట్స్ ప్లేస్లో ఉంది మూడు అనేది యూనిట్స్ ప్లేస్లో ఉంది రెండు అనేది టెన్స్ ప్లేస్లో ఉంది రెండు అనేది టెన్స్ ప్లేస్లో ఉంది ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఫేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ యూనిట్స్ ప్లేస్లో ఎందుకుందంటే టెన్ పవర్ జీరో ఏమీ ఇవ్వకపోతే ఆ నంబర్లను మనము సున్నా నుంచి తొమ్మిది అంకెలు యూస్ చేస్తాం కాబట్టి మొత్తము పది అంకెలు యూస్ చేసే సంఖ్యలు డెవలప్ చేస్తాం కాబట్టి దాన్ని బై డిఫాల్ట్ గా పది సిస్టంలో లో ఉన్నట్టు ఇది పది పవర్ జీరో ఇది పది పవర్ ఒకటి ఇది పది పవర్ ఒకటి సో ఇక్కడ నేను దీన్ని ఏం రాశాను సార్ రెండు యొక్క ప్లేస్ వాల్యూ ఏంటంటే రెండు అనేది పదుల స్థానంలో ఉంది రెండు ఇంటూ టెన్ పవర్ వన్ మూడు అనేది యూనిట్ల స్థానంలో ఉన్నది యాజ్ ఇట్ ఈస్ గా అదే రాయచ్చు టెన్ ఏ పవర్ జీరో అంటే వన్ సో దీన్ని నేను ఏమని రాస్తాను రెండు ఇంటూ పది ఇరవై ఇరవై ప్లస్ మూడు ఇరవై ప్లస్ మూడు ఇరవై అందుకే నేను ఇరవై మూడు అని అన్నాను రెండు అనేది పదుల స్థానంలో ఉన్నది మూడు అనేది యూనిట్ల స్థానంలో ఉన్నది మూడు అనేది యూనిట్ల స్థానంలో ఉన్నది రెండు అనేది యూ పదుల స్థానంలో ఉన్నది కాబట్టి టూ ఇంటూ టెన్ పవర్ వన్ వేసాను ఇంకో ఎగ్జాంపుల్ టూ డిజిటేసా టూ డిజిటే త్రీ నైన్ నైన్ అనేది యూనిట్ల స్థానంలో ఉన్నది మూడు అనేది పదుల స్థానంలో ఉన్నది పదుల స్థానంలో ఉన్నది కాబట్టి టెన్ పవర్ వన్ తోటి మల్టిప్లై చేశారు కాబట్టి దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు త్రీ ఇంటూ టెన్ పవర్ వన్ ప్లస్ నైన్ థర్టీ ప్లస్ నైన్ అంతా థర్టీ నైన్ థర్టీ ప్లస్ నైన్ అంతా థర్టీ నైన్ మూడు అనేది పదుల స్థానంలో ఉన్నది తొమ్మిది అనేది యూనిట్ల స్థానంలో ఉన్నది త్రీ ఇంటూ టెన్ పవర్ వన్ ప్లస్ నైన్ ఇంటూ టెన్ పవర్ జీరో టెన్ పవర్ జీరో అంటే వన్ సో థర్టీ ప్లస్ నైన్ అంతా థర్టీ నైన్ ఇక్కడ వరకు అందరికీ అర్థమైంది కదా సార్ మనం టూ డిజిట్ అడిక్షన్ దగ్గర టూ డిజిట్ నెంబర్ దగ్గరనే ఆగిపోదాము త్రీ డిజిట్ వచ్చినప్పుడు నేను త్రీ డిజిట్ చెప్తాను ఇది అందరికీ అర్థమైంది కదా సార్ ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ సెకండ్ పాయింట్ సపోజ్గా సింగిల్ డిజిట్ అడిషన్ నాకు సెకండ్ క్లాస్ వరకు అందరికీ తెలిసి ఉంటుంది త్రీ ప్లస్ నైన్ త్రీ ప్లస్ నైన్ అంటే చక్కగా కౌంట్ చేసుకొని ఏం చెప్తాడు రైట్ మొత్తము త్రీ ప్లస్ నైన్ నైన్ మొత్తము వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇవి నైన్ సెకండ్ క్లాస్ వరకు మనకి ఇలానే చెప్తారు నైన్ ప్లస్ త్రీ ఇంకో త్రీ ఉంది కింద మనకు ఫోర్లో ఉన్న రైట్ వన్ టూ త్రీ నైన్ తర్వాత వచ్చేది ఏంటి టెన్ లెవెన్ ట్వెల్వ్ ఇది మనకు క్లాస్ టూ వరకు అందరికీ సింగిల్ డిజిట్ కంఫర్టబుల్గా ఉంటుంది త్రీ ప్లస్ నైన్ అంతా ట్వెల్వ్ త్రీ ప్లస్ నైన్ అంతా ట్వెల్వ్ ఇది కంఫర్టబుల్గా ఉంటుంది ఫైవ్ ప్లస్ ఫోర్ ఫైవ్ ప్లస్ ఫోర్ ఇక్కడ నాకు ఫైవ్ ఫింగర్స్ ఉన్నాయి ఇక్కడ నేను ఫోర్ తీసుకోవాలి ఇది ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఫైవ్ ప్లస్ ఫోర్ అంతా నైన్ ఇది కంఫర్టబుల్గా ఉంటే దీని డెరివేషన్స్ చూడండి సపోజ్గా త్రీకి ముందు త్రీకి ముందు రైట్ సైడ్ జీరో పెట్టారనుకోండి థర్టీ ప్లస్ నైంటీ ఎప్పుడు కూడా రైట్ సైడ్ రైట్ సైడ్ కనుక జీరో పెడితే ఆ జీరోని జీరో రైట్ సైడ్ జీరో ఉంది కదా యూనిట్స్ ప్లేస్లో అదే పెట్టండి త్రీ ప్లస్ నైన్ అంతా ట్వెల్వ్ జస్ట్ లెఫ్ట్ సైడ్ యూనిట్స్ ప్లేస్లో జీరో యాడ్ చేశాను రైట్ సైడ్ కూడా యూనిట్ ప్లేస్లో జీరో యాడ్ చేశాను ఫైఫ్టీ ప్లస్ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఫోర్ ఏమో నైన్ ఏ లెఫ్ట్ సైడ్ యూనిట్ ప్లేస్లో జీరో ఉంది రైట్ సైడ్ కూడా యూనిట్ ప్లేస్లో జీరో ఉంది సింగిల్ డిజిట్ అడిషన్ నుంచి నేను టూ డిజిట్ అడిషన్ విత్ జీరో యాజ్ ద యూనిట్స్ ప్లేస్ పెట్టుకున్నాను యూనిట్ సంఖ్యలో సున్నా పెట్టుకున్నా ముప్పై ప్లస్ తొంభై సున్నా అంటే ఏమీ లేదు ఏమీ లేదు ప్లస్ ఏమీ లేదు ఏమీ లేదు యూనిట్స్ ప్లేస్లో త్రీ ప్లస్ నైన్ అంటే ట్వెల్వ్ ఏమీ లేదు యూనిట్స్ ప్లేస్లో ఏమీ లేదు సున్నా ప్లస్ సున్నా అంటే సున్నా ఐదు ప్లస్ నాలుగు నాలుగంటంత తొమ్మిది ఐదు ప్లస్ నాలుగంటంత తొమ్మిది సింగిల్ డిజిట్ నుంచి నేను టూ డిజిట్ అడిషన్లోకి వెళ్తున్నాను టూ డిజిట్ అడిషన్లోకి వెళ్తున్నారు ఈ స్లైడ్లో ఉన్నది అందరికీ అర్థమైంది కదా సార్ ఇది పదుల స్థానంలో ఉంది కాబట్టి రెండనే వాల్యూ ఇరవైగా మారింది ఇది మూడనేది పదుల స్థానంలో ఉంది కాబట్టి మూడనే వాల్యూ ముప్పైగా మారింది రైట్ ముప్పైగా మారింది సింగిల్ డిజిట్ వచ్చుంటే యూనిట్స్ ప్లేస్లో సున్నా పెట్టుకుంటే రైట్ సైడ్ కూడా సున్నా ఏమీ లేదు ప్లస్ ఏమీ లేదు రైట్ యాపిల్ ఉందా ఫ్రూట్ ఉందా యాపిల్ లేదు ఫ్రూట్ లేదు ఈ రెండు ఫ్రూట్స్ లేవు ఏమీ లేదు ఏమీ లేదు సున్నా ప్లస్ త్రీ ప్లస్ నైన్ ట్వెల్వ్ ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ ఇది అందరికీ అర్థమైంది కదా సార్ నాకు ఇక్కడ చూడండి సార్ చాలా జాగ్రత్తగా చూడండి ఎగ్జాంపుల్ వన్ ఒక పది ఎగ్జాంపుల్స్ వేసుకుంటే చక్కగా స్టూడెంట్స్కి అర్థమవుతుంది సార్ సింగిల్ డిజిట్ అడిషనే అతనికి వచ్చు మిగతాది రాదు అని అనుకొని నేను క్లాస్ చెప్తున్నాను నవ్ ఇక్కడ చూడండి సార్ టూ త్రీ ప్లస్ సిక్స్టీన్ స్టెప్ నంబర్ వన్ ఇది యూనిట్స్ ప్లేసు ఇది టెన్స్ ప్లేస్ సో రెండు కాస్త ఇరవైగా మారింది రెండు కాస్త ఇరవైగా మారింది ఇది యూనిట్స్ ప్లేసు ఇది టెన్స్ ప్లేసు ఒకటి కాస్త పదిగా మారింది ఒకటి కాస్త పదిగా మారింది ఆర్ యు ఆల్ విత్ మీ నేను ఇరవై మూడుని ఇరవై మూడు ఇది మనం ప్రొనౌన్స్ చేసేటప్పుడు ఇరవై మూడు అంటాం రెండు అనేది పదుల స్థానంలో ఉంది కాబట్టి ఇరవై ప్లస్ మూడు ఒకటి అనేది పదుల స్థానంలో ఉంది కాబట్టి పది ప్లస్ ఆరు ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది మూడు ప్లస్ ఆరు తొమ్మిది ఏమీ లేదు ప్లస్ ఏమీ లేదు సున్నా రెండు ప్లస్ ఒకటి మూడు రెండు ప్లస్ ఒకటి మూడు ఆర్ యు ఆల్ విత్ మీ థర్టీ ప్లస్ నైన్ ఏం లేదు ప్లేస్ వాల్యూగా డిఫరెంట్ చేసుకుంటున్నాను రెండు అనేది ప్లేస్ వాల్యూ కాబట్టి ఇరవై ప్లస్ మూడు ఒకటి అనేది ప్లేస్ వాల్యూ కాబట్టి పది ప్లస్ ఆరు ఏమీ లేదు ప్లస్ ఏమీ లేదు ఏమీ లేదు సింగిల్ డిజిట్ అతనికి వచ్చు టూ ప్లస్ వన్ ఎంత త్రీ త్రీ ప్లస్ సిక్స్ ఎంత నైన్ థర్టీ ప్లస్ నైన్ నవ్ థర్టీ ప్లస్ నైన్ నవ్ ఇక్కడ చూడండి సార్ థర్టీ ప్లస్ నైన్లో ముప్పై తర్వాత తొమ్మిది నెంబర్లు మనకు జనరల్గా మనకు క్లాస్ వన్ టూలో నంబర్ కౌంటింగ్ తెలుసు కాబట్టి ముప్పై తర్వాత తొమ్మిది నెంబర్లు థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ రైట్ కాబట్టి ఆన్సర్ ఎంత థర్టీ తర్వాత తొమ్మిది నంబర్లు ఫింగర్స్ దగ్గర పెట్టుకొని కౌంటింగ్ చూపెట్టండి మీరు థర్టీ ప్లస్ నైన్ అంతా థర్టీ నైన్ థర్టీ ప్లస్ నైన్ అంతా థర్టీ నైన్ థర్టీ తర్వాత తొమ్మిది థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఆర్ యు ఆల్ విత్ మీ సో ఆన్సర్ ఎంత థర్టీ నైన్ ఇంకొన్ని మీరు ఎన్ని ఎగ్జాంపుల్స్ వేసుకుంటే అంతగా మీకు అర్థమవుతుంది సార్ అంతగా మీకు అర్థమవుతుంది కొంచెం కనుక స్టూడెంట్కి ఆల్రెడీ బేసిక్స్ ఇంకొంచెం స్టాండర్గా ఉంటే డైరెక్ట్గా మీరు ఇలా కూడా చెప్పవచ్చు సున్నా ప్లస్ తొమ్మిది రైట్ నాకు ఇక్కడ తొమ్మిది యాపిల్స్ ఉన్నాయి ఇంకేమీ యాపిల్స్ యాడ్ చేయలేదు కాబట్టి ఫైనల్గా ఎన్ని ఉంటాయి తొమ్మిది యాపిల్స్ ఉంటాయి ఈ టెన్స్ ప్లేస్లో ఉన్న త్రీ యాజ్ ఇట్ ఈజ్ రాయండి రైట్ సున్నా ప్లస్ తొమ్మిది తొమ్మిది రైట్ త్రీ యాడ్ చేయండి ఆర్ ఆల్ విత్ మీ మీకు డిపెండింగ్ అపాన్ స్టూడెంట్స్ ఏ వే ఆఫ్ లెర్నింగ్కి కంఫర్టబుల్గా ఉంటే ఆ లెర్నింగ్ మీరు ప్రాపగేట్ చేయండి అరవై నాలుగు ప్లస్ నలభై మూడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇది యూనిట్స్ ప్లేస్లో ఉంది ఇది టెన్స్ ప్లేస్లో ఉంది ఆరు అనే ప్లేస్ వాల్యూ రైట్ అరవైగా మారింది అరవై నాలుగు పేరు పేరు చెప్పండి సార్ అరవై నాలుగు ఆరు అనేది అర పదిలో స్థానంలో ఉంది కాబట్టి అరవైగా మారింది నలభై మూడు నాలుగు అనే ప్లేస్ వాల్యూ రైట్ పదిలో స్థానంలో ఉంది కాబట్టి నలభై ప్లస్ మూడు నలభై ప్లస్ మూడు ఈజీగా అర్థమవుతుంది సార్ ఏమీ లేదు ఏమీ లేదు సున్నా ఆరు ప్లస్ నాలుగు ఆరు తర్వాత నాలుగు యాడ్ చేయాలి సిక్స్ ప్లస్ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇది హండ్రెడ్ ఫోర్ ప్లస్ త్రీ సెవెన్ ఫోర్ ప్లస్ త్రీ సెవెన్ వంద తర్వాత ఏడు నంబర్లు వంద తర్వాత ఏడు నంబర్లు నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు నూట ఐదు నూట ఆరు నూట ఏడు వంద ప్లస్ ఏడు ఎంత సార్ నూట ఏడు హండ్రెడ్ ప్లస్ సెవెన్ ఎంత హండ్రెడ్ అండ్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెన్ రైట్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అరవై నాలుగు అతనికి తెలుగులో చె పిల్లాడికి చెప్పేటప్పుడు అరవై నాలుగు ఆరు అనేది పదుల స్థానంలో ఉంది కాబట్టి దాని వాల్యూ అరవైగా మారింది రైట్ ఒక అంకెకు దాని ముందు ఇంకో అంకె పెడితే దీని వాల్యూ పెరుగుతుంది ఒక అంకెకు దాని ముందు ఇంకో అంకె పెడితే దాని వాల్యూ పెరుగుతుంది ఆరు వాల్యూ అరవైగా పెరిగింది ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ వీడియో తప్పనిసరిగా చూడండి సార్ మూడుకు ముందు నాలుగు ఉంది నాలుగు వాల్యూ నలభైకి పెరిగింది సున్నా ప్లస్ సున్నా ఏమీ లేదు ప్లస్ ఏమీ లేదు సున్నా ఆరు ప్లస్ నాలుగు సింగిల్ డిజిట్ అడిషన్లు వచ్చుంటే ఆరు తర్వాత ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇది వంద నాలుగు ప్లస్ మూడు ఏడు వంద తరువాత ఏడు ఆర్ మీరు కం ఏ లర్నింగ్ ఏ కంఫర్టబుల్ అని అది సున్నా ప్లస్ ఏడు ఏడు మిగతాది యాజ్ ఇట్ ఈజ్ రాయండి మిగతాది యాజ్ ఇట్ ఈజ్ రాయండి యూనిట్ డిజిట్ ఏమీ లేకపోతే ఇదే యూనిట్స్ ప్లేస్ జీరో ప్లస్ సెవెన్ సెవెన్ ఇది టెన్ కాబట్టి ఆన్సర్ ఎంత హండ్రెడ్ అండ్ సెవెన్ కాబట్టి ఆన్సర్ ఎంత హండ్రెడ్ అండ్ సెవెన్ అందరికీ అర్థమైంది అనుకుంటా మీకు అర్థం కాకపోయినా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సార్ తొంభై ఐదు ప్లస్ ముప్పై రెండు తొంభై ఐదు తొమ్మిది అనేది పదుల స్థానంలో ఉంది కాబట్టి తొంభై ప్లస్ ఐదు తొంభై ప్లస్ ఐదు మీరు రెండు చెప్పిన తర్వాత స్టూడెంట్స్కి కొన్ని ర్యాండమ్ నెంబర్స్ ఇస్తే చేస్తున్నారా లేదో చూడండి చేయలేకపోతే దయచేసి మళ్ళీ వీడియో చూపెట్టండి ముప్పై రెండు మూడు అనేది పదుల స్థానంలో ఉంది కాబట్టి ముప్పై ప్లస్ రెండు ముప్పై ప్లస్ రెండు అందరికీ అర్థమైంది కదా సార్ ఐదు ప్లస్ రెండు ఏడు సున్నా ప్లస్ సున్నా ఏమీ లేదు ప్లస్ ఏమీ లేదు తొమ్మిది ప్లస్ మూడు తొమ్మిది తర్వాత మూడు పది పదకొండు పన్నెండు పది పదకొండు పన్నెండు వన్ ట్వంటీ ప్లస్ సెవెన్ నూటి ఇరవై తర్వాత ఏడు నంబర్లు నూట ఇరవై ఒకటి నూట ఇరవై రెండు నూట ఇరవై మూడు నూట ఇరవై నాలుగు నూట ఇరవై ఐదు నూట ఇరవై ఆరు నూట ఇరవై ఏడు వన్ ట్వంటీ సెవెన్ వన్ ట్వంటీ సెవెన్ ఇది మనకు ఈజీగా అర్థమవుతుంది నేను మీకు రైట్ ఇంట్లో అప్లై చేసిన తర్వాతనే నేను ఈ వీడియో తీసు చెప్తున్నాను నాకు ఇంట్లో ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు వాళ్ళిద్దరూ ఇప్పుడు ఫస్ట్ క్లాస్ వాళ్ళు ఎలా నేర్చుకుంటున్నారు నేను చదువు చెప్పేటప్పుడు అని ఒక ఫాదర్గా ఒక టీచర్గా అర్థం చేసుకునే నేను ఈ వీడియోలు చేస్తున్నాను సో ఇట్ ఈజ్ లైక్ ఐఎమ్ టీచింగ్ బై డూయింగ్ అండ్ బై ఎక్స్పరిమెంటింగ్ విత్ మై ఓన్ చిల్డ్రన్ నూటి ఇరవై ప్లస్ ఏడు ఆన్సర్ ఎంత నూట ఇరవై ఏడు ముప్పై నాలుగు ప్లస్ ఇరవై ఆరు రైట్ మూడు అనేది పదుల స్థానంలో ఉంది కాబట్టి ముప్పై నాలుగు పేర్లోనే ఉంది దీన్ని మనము ముప్పై ప్లస్ నాలుగ రాసుకోవచ్చు ఇరవై ఆరు రెండు అనేది పదుల స్థానంలో ఉంది కాబట్టి ఇరవై ప్లస్ ఆరు ఇరవై ప్లస్ ఆరు అందరికీ క్లియర్ అండి ఇక్కడ ఏమీ లేదు ఇక్కడ ఏమీ లేదు సున్నా త్రీ ప్లస్ టూ మూడు తర్వాత రెండు నాలుగు ఐదు నాలుగు ప్లస్ ఆరు పది యాభై తర్వాత పది నంబర్లు యాభై తర్వాత యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది యాభై తొమ్మిది అరవై యాభై ప్లస్ పది ఆన్సర్ ఎంత అరవై యాభై ప్లస్ పది ఆన్సర్ ఎంత అరవై అందరికీ అర్థమైంది కదా సార్ ఇలా ఫైవ్ ప్లస్ టూ జనరల్గా మనకు టెక్స్ట్ బుక్లో ఏం చెప్తారంటే టాప్ డౌన్ చెప్తారు పై నుంచి కిందకు అడిషన్ రైట్ ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే రైట్ రైట్ టు లెఫ్ట్ అడిషన్ అంతే సార్ రెండు రిప్రజెంటేషన్సే డిఫరెంట్ కొందరు ఇలా అడిషన్ చెప్తారు నేను ఇలా అడిషన్ చెప్తున్నాను రైట్ నుంచి లెఫ్ట్కి అడిషన్ చెప్తున్నాను అందరికీ లాజిక్ క్లియర్ అయింది కదా సార్ ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్ డెబ్బై మూడు ప్లస్ యాభై ఎనిమిది డెబ్బై మూడు ఏడు అనేది పదుల స్థానంలో ఉంది డెబ్బై ప్లస్ మూడు ఐదు అనేది పదుల స్థానంలో ఉంది యాభై ఎనిమిది యాభై ప్లస్ ఎనిమిది యాభై ప్లస్ ఎనిమిది ఏమీ లేదు ఏమీ లేదు ఏడు ప్లస్ ఐదు ఏడు తర్వాత ఐదు అంకెలు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఇది నూట ఇరవై మూడు ప్లస్ ఎనిమిది ఎనిమిది తర్వాత మూడు అంకెలు తొమ్మిది పది పదకొండు తొమ్మిది పది పదకొండు నవ్వు ఇలా రాయడం నేర్పించండి సార్ నూట ఇరవై ప్లస్ మళ్ళీ ఇది యూనిట్ స్థానము ఇది పదుల స్థానము సో ఒకటి పది ప్లస్ ఒకటి ఇరవై ప్లస్ పది నూట ముప్పై ప్లస్ ఒకటి ఎంత నూట ముప్పై ఒకటి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత నూట ముప్పై ఒకటి ఆ రెండు అంకెల సంఖ్యను విడదీయడం నేర్పియండి రైట్ యూనిట్స్ ప్లేస్ టెన్త్ ప్లేస్ నూట ఇరవై పదకొండు అంటే ఇది యూనిట్స్ ప్లేస్ ఇది ఒకటో ప్లేస్ ఒక అంకె ముందు ఇంకో అంకె పెడితే దాని వాల్యూ పెరుగుతుంది ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ వీడియోలు చూడండి నూట ముప్పై ప్లస్ ఒకటి నలభై ఏడు ప్లస్ ముప్పై ఆరు నాలుగు అనేది పదుల స్థానములో ఉంది నలభై ప్లస్ ఏడు ముప్పై ఆరు మూడు అనేది పదుల స్థానములో ఉంది కాబట్టి ముప్పై ప్లస్ ఆరు ఏమీ లేదు ప్లస్ ఏమీ లేదు సున్నా నాలుగు ప్లస్ మూడు ఏడు ఏడు ప్లస్ ఆరు ఏడు తర్వాత ఆరు అంకెలు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు డెబ్బై ప్లస్ పదమూడు పదమూడు అతనికి కష్టంగా ఉంటే మళ్ళీ ఒకటి అనేది పదుల స్థానంలో ఉంది పది ప్లస్ మూడు ఏడు ప్ల ఎడై డెబ్బై ప్లస్ ఎనభై ప డెబ్బై ప్లస్ పది ఎనభై ఎనభై తర్వాత మూడు నంబర్లు ఎనభై ఒకటి ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై ఒకటి ఎనభై రెండు ఎనభై మూడు అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైందనుకుంటా పూర్తిగా నేను ఫేస్ వాల్యూ అనే కాన్సెప్ట్ తోటి టూ డిజిట్ అడిషన్ నేర్పిస్తున్నారు సార్ ఫేస్ వాల్యూ అనే కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ మీకు అర్థమవుతే టూ డిజిట్ అడిషన్ త్రీ డిజిట్ అడిషన్ టూ డిజిట్ సబ్ట్రాక్షన్ త్రీ డిజిట్ సబ్ట్రాక్షన్ డివిజన్ మల్టిప్లికేషన్ అన్నీ చాలా కంఫర్టబుల్ గా మీరు చేయగలుగుతారు రైట్ నైన్టీన్ ప్లస్ సెవెంటీన్ పంతొమ్మిది పది ప్లస్ తొమ్మిది పదిహేడు పది ప్లస్ ఏడు పది ప్లస్ ఏడు పది ప్లస్ పది సున్నా ప్లస్ సున్నా ఏమీ లేదు ప్లస్ ఏమీ లేదు ఒకటి ప్లస్ ఒకటి రెండు ఇరవై తొమ్మిది ప్లస్ ఏడు తొమ్మిది తర్వాత ఏడు అంకెలు ఏడు అని అంటే పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు ఇరవై ప్లస్ పదహారు ఆరుకు ముందు ఒకటి అనేది పదుల స్థానంలో ఉంది కాబట్టి ఒకటి విలువ పదిగా మారుతుంది పది ప్లస్ ఆరు ఇరవై ప్లస్ పది ఎంత ముప్పై ముప్పై తర్వాత ఆరు అంకెలు ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ప్లస్ ఒకటి ముప్పై ఆరు అందరికీ అర్థమైంది కదా సార్ థర్టీ ప్లస్ సిక్స్ థర్టీ సిక్స్ పంతొమ్మిది పంతొమ్మిది ఒకటి అనేది పదుల స్థానంలో ఉంది దాని ప్లేస్ వాల్యూ పది ప్లస్ తొమ్మిది ఇక్కడ ఒకటి అనేది పదుల స్థానంలో ఉన్నది పది ప్లస్ ఏడు పది ప్లస్ పది ఇరవై తొమ్మిది ప్లస్ ఏడు తొమ్మిది తర్వాత వచ్చే ఏడంకెలు పదహారు మళ్ళీ ఒకటి అనేది పదుల స్థానంలో ఉంది పది ప్లస్ ఆరు ముప్పై ప్లస్ ఆరు అంతా ముప్పై ఆరు ఆర్ ఆల్ విత్ మీ ఇది కొంచెం ఫాస్ట్గా చేద్దాం ముప్పై తొమ్మిది మూడు అనేది పదుల స్థానంలో ఉంది కాబట్టి దాని వాల్యూ థర్టీ ప్లస్ ఉన్నాయి మూడు అనేది పదుల స్థానంలో ఉన్నది అంటే దాని వాల్యూ థర్టీ ప్లస్ ఎయిట్ సున్నా ప్లస్ సున్నా సున్నా మూడు ప్లస్ మూడు ఆరు తొమ్మిది తర్వాత ఎనిమిది అంకెలు పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు అరవై ప్లస్ పదిహేడు అరవై తోటి పదిహేడు యాడ్ చేయడం కష్టమవుతే మళ్ళీ ఒకటి అనేది పదుల స్థానములో ఉంది పది ప్లస్ ఏడు అరవై ప్లస్ పది డెబ్బై డెబ్బైని ఏడు కూడితే డెబ్బై ఒకటి డెబ్బై రెండు డెబ్బై మూడు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు డెబ్బై ఆరు డెబ్బై ఏడు సెవెంటీ సెవెన్ సెవెంటీ సెవెన్ అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైందా టూ డిజిట్ ప్రతి ఒక్క వీడియోని మళ్ళీ మళ్ళీ చూడండి మీకు అర్థమవుతుంది సార్ ఆర్ ఆల్ విత్ మీ టూ డిజిట్ అన్ని ఎగ్జాంపుల్స్ మనము క్లియర్గా డిస్కస్ చేసాము ఇది వేదిక్ మ్యాథ్స్ టెక్నిక్ సార్ సార్ నాకు వేదిక్ మ్యాథ్స్లో ఉన్న బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు నాకు కావాలి సార్ మీ దగ్గర ఏదైనా కోర్స్ ఉందా అంటే మన దగ్గర వేదిక్ మ్యాథ్స్ బైలింగ్వల్ కోర్స్ ఉంది బైలింగ్వల్ అంటే తెలుగు మీడియం వీడియోలు సపరేట్గా ఉంటాయి ఇంగ్లీష్ మీడియం వీడియోలు సపరేట్గా ఉంటాయి అన్ని వీడియోలు రికార్డెడ్ మోడ్లో ఉంటాయి డెస్క్ టాప్లో చూసుకోవచ్చు ల్యాప్టాప్లో చూసుకోవచ్చు దాని తర్వాత మొబైల్లో చూసుకోవచ్చు అర్థం కాకపోతే వీడియోని పాస్ చేసుకోవచ్చు కొంచెం ఫాస్ట్ లెర్నింగ్ అవుతే స్పీడ్ చేసుకోవచ్చు బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మీ యొక్క బడ్జెట్ను అనుసరించి చాలామంది స్టూడెంట్స్ జనరల్గా మ్యాథమెటిక్స్ అనేది ఇయర్ లాంగ్ ప్రాసెస్ కాబట్టి చాలామంది పేరెంట్స్ ట్వెల్వ్ మంత్స్ కోర్స్ తీసుకుంటారు రైట్ ట్వెల్వ్ మంత్స్కి ఫోర్ ట్రిపుల్ నైన్ కోర్స్ ఉంటుంది దానివల్ల ఒక స్టూడెంట్ యొక్క లాజికల్ థింకింగ్ స్ట్రక్చర్డ్ థింకింగ్ ఎబిలిటీ టు అండర్స్టాండ్ అండ్ సింప్లిఫై ద ప్రాబ్లం అనేది ఉపయోగపడుతుంది రైట్ మీరు కనుక ఈ కోర్స్ తీసుకోవాలి అని అనుకుంటే అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ని గూగుల్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని స్కూల్ ఎగ్జామ్స్ అనే బ్యానర్ ఉంటుంది అది క్లిక్ చేస్తే మీకు కోర్స్ డీటెయిల్స్ ఉంటుంది డిస్క్రిప్షన్ అన్నీ చదువుకోండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు ఆ నెంబర్ ఏంటంటే ఎయిట్ జీరో ఫైవ్ డబల్ జీరో సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ వన్ టూ డిజిట్ అడిషన్ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను థ్యాంక్స్ అలాడ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో